హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు బయట సిచ్యువేషన్ అనేది ఎలా ఉందంటే, గవర్నమెంట్ నుండి ఏ చిన్న జాబ్ కి నోటిఫికేషన్ అనేది విడుదలైనా, ఎంత చిన్న జాబ్ అయినా, ఎక్కడ పడినా, మన ఓన్ రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో ఎక్కడ పడినా సరే ప్రతి వాళ్ళు కూడా అప్లై అనేది చేస్తున్నారు, ఎంత చిన్న జాబ్ అయినా, ఎంత లాంగ్ లో పడినా. ఎందుకంటే బయట కాంపిటీషన్ అనేది ఆ లెవెల్లో ఉంది. ఓకే, సో ప్రతి జాబ్ నోటిఫికేషన్ కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది వాళ్ళు అప్లై చేస్తున్నారు, కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. సో ఏ నోటిఫికేషన్ కూడా ఎవరు వదలట్లేదు. సో అందుకే కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ పడింది, ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్ అనేది రావాల్సి ఉంది. సో సేమ్ అదే విధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వాచ్మెన్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. కానీ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ లో వాచ్మెన్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది పడింది. దీనికి 8th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సాలరీ అనేది అప్రాక్సిమేట్ గా 18,000 రూపాయలు అనేది ఉంటుంది. దీంట్లో 408 పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఒకవేళ మీరు ఓబీసీ అయితే కనుక +3 అంటే 28 సంవత్సరాల దాకా అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే +5 అంటే 30 ఇయర్స్ దాకా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్సీకి 86 జాబ్లు ఉన్నాయి, ఎస్టీకి 4 జాబ్లు ఉన్నాయి, ఓబీసీకి 110, అండర్ రిజర్వ్ లో 208, టోటల్ గా 408 జాబ్లు అనేవి ఉన్నాయి 8th క్లాస్ క్వాలిఫికేషన్. సో ఇక ఎగ్జామ్ వివరానికి వస్తే దీనికి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రెండు పాస్ అయిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ ప్రకారం. సో ఎగ్జామ్ అనేది మీకు 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీనికి ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. దీంట్లో మీకు జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ నుండి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది కాబట్టి మీకు తెలుగులో పేపర్ అనేది ఉండదు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. మీ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతాడు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కనుక మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాచ్మెన్ పేపర్ అనేది ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్లాగ్ లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడడం వాళ్ళంటే ఆ పేపర్ చూస్తే మీకు ఐడియా అనేది వస్తుంది పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో అని. మీకు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది పెడతారు. సో ఒక మేల్ క్యాండిడేట్స్ కి అయితే కనుక 1000 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది ఉంటుంది. ఇది 5 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. అలాగే లాంగ్ జంప్ ఈవెంట్ లో 3.2 మీటర్స్ అనేది జంప్ చేయాలి, దీనికి 3 ఛాన్సెస్ ఇస్తారు. అలాగే హై జంప్ అనేది 1.1 మీటర్ జంప్ చేయాలి, దీనికి 3 ఛాన్సెస్ ఇస్తారు. అలాగే ఫీమేల్ కి 800 మీటర్స్ రన్నింగ్ ఈవెంట్ అనేది చేస్తారు, వీళ్ళకి 5 మినిట్స్ టైం ఉంటుంది. లాంగ్ జంప్ అయితే 2.5 మీటర్స్ జంప్ చేయాలి, హై జంప్ అయితే 75 మీటర్స్ అనేది జంప్ చేయాలి. ఇది ఫిజికల్ టెస్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి. మీకు ఎటువంటి హైట్ కానీ స్పెసిఫిక్ గా చెస్ట్ ఇంత ఉండాలి, వెయిట్ ఇంత ఉండాలి అని చెప్పి మెన్షన్ అనేది చేయలేదు ఓన్లీ, బట్ ఈ టెస్ట్ అనేది మటుకు క్వాలిఫై అయ్యి రిటన్ ఎగ్జామ్ పాస్ అయితే కనుక మెరిట్ లిస్ట్ లో మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉత్తరప్రదేశ్ స్టేట్ లో కాబట్టి మన దగ్గర సెంటర్స్ అనేవి ఏవి ఉండవు. ఓన్లీ ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అయితే కనుక ఆగ్రా, ఓకే, నెక్స్ట్ ఫజీబాద్, గోరఖ్పూర్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, వారణాసి. సో ఓకే, గూగుల్ మ్యాప్స్ లో కనుక మీరు చూసుకోండి ఏ దగ్గరగా ఉందో. ఎవరైనా అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉంటే కనుక గూగుల్ మ్యాప్స్ లో చూసుకుని ఏ డిస్టెన్స్ అనేది దగ్గరగా ఉందో అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ ప్లేసెస్ అనేవి మనకి ఐడియా లేవు కాబట్టి ఎక్కడ ఎంత దూరం ఉంటుంది, ఏ సిటీ అనేది ఎలా ఉంటుంది గూగుల్లో చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే సెంటర్స్ అనేవి పెట్టుకోండి. 3 సెంటర్స్ అనేవి చూస్ చేసుకోవాలి, మాక్సిమం 1st సెంటర్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే ఆల్రెడీ 7th తారీఖు అక్టోబర్ నుండి ఆన్లైన్ లో అప్లై చేయడానికి డేట్ అనేది స్టార్ట్ అయింది. ఎగ్జామ్ ఫీజు అనేది 300 రూపాయలు ఉంటుంది. అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి నవంబర్ 6వ తారీఖు. ఓకే, నవంబర్ 6 లోపు మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఓకే, ఎగ్జామ్ కి 15 రోజుల ముందు వెబ్సైట్ లో మీకు హాల్ టికెట్ పెడతాం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. మీకు ఒక 15 డేస్ ముందు అప్లై చేసిన తర్వాత, లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీకు 1 రోజులకి ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి 8th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏజ్ లిమిట్ నోటిఫికేషన్ మొత్తం సాటిస్ఫై అయితే కనుక అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెబ్సైట్ లింక్ అనేది, అందులోకి వెళ్లి పూర్తి వివరాలు అన్ని చదువుకుని ఎలిజిబుల్ అనుకుంటే అప్లై అనేది చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.